सामान తీసుకోండి చూసుకోండి అదేంటి ఊటి ఆపిల్స్ తీసుకొచ్చారు అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసురాలేదా అంటే రోజు నీ ద్రాక్ష తీసుకొస్తున్నాడా నీకేవి నా మొగుడు నాకు ఏమైనా తెస్తాడు నాకు మొగుడనే చూపన సౌతి రోజు గంగాళ వత హాలి సౌతావు గేదె కుర్చీ తాగినట్టు నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా కావాలంటే నువ్వు తాగు బాణ నేను నీళ్లు తాగినట్టు కుళ్ళు పోతే నా సౌతి మాటలు మర్యాదగా రాని ఇవే గోడ మీద బల్లి మాట్లాడితే ఏం చేస్తావు ఉట్టి మీద పిల్లి బా అప్పండి మీ గోల సారీ 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 మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను నీకు ద్రాక్ష తెస్తాను నీకు ఆపిల్ తెస్తాను అన్నీ తెస్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి ఉండండి డిసైడ్ చేస్తాను అదే నా డిసైడ్ చేసేది నేను చేస్తాను ఏయ్ సుబ్బు ఏయ్ మంగ మాంగ్స్ సూప్స్ ఓ ఓ డార్లింగ్ ఒక గార్మెంట్ షాప్ ఆనర్ కొంపలో ఇలాంటి యదవపళ్ళు చేస్తున్నాడన్న సీన్ బయట ఎవడికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే పోనీ పని మనుషులు పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి రెండు కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది ఇంకా నాలుగు కప్పులు చేరితే కొంప కూలిపోవడమే వెర్రీ బ్యాడ్ వెర్రీ బ్యాడ్ ఈవినింగ్ సీన్ ఎంత అందంగా ఉంది ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకుని లాగేస్తే మొండు మాత్రమే మిగులుద్ది వదలండి వదలండి ఇవాడ నా థియేటర్ లో అదే కుదరదే నా థియేటర్లోనే వెయ్యాలి ఒక పోవే నేను నిన్ను వదలంటే వదలను పోవే చెప్పున సవితి పోవే పోరుమకడం పోవే నేను నిన్ను నేను సుఖపురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేసాను ఈయన రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు ఏం చేస్తాం నా బతుకు ములిగిపోయిన టైటానిక్ అయిపోయింది మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్ ఇదిగో ఇదిగో ఇలాంటి అగస్ట్రాలే నాకు నచ్చవు మీ దయ వల్ల నేను తిన్నాను మీ దయ వల్ల నేను బాగున్నాను మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను డిపెండెన్సీ నో 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 దున్నేవాడితే పొలం కాపురం చేసేవాడితే సంసారం ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా హలో యాండి ఈ రోజు పౌర్ణమి తెలుసు నిన్న రాత్రి తర్వాత ఈ పగలు ఈ రాత్రి తర్వాత రేపు పగలు నిన్నకి రేపుకి మధ్య మాపు ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఏమిటో ఏమిటా వెదవ గురుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటాడు మళ్ళీ హలో రావండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది నీకంటే ముందు టికెట్ కొంది అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను నా థియేటర్ లో జరగలేదనుకో పొరికి వస్తే ఉరేసుకుని చేస్తాను మొత్తరతో ట్రై చేయరాదు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా అవును అవసరమే నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పార్ట్లన్నీ ఓడిపోతాయి వెళ్ళొస్తా అన్నట్టు విడా అర్థమైంది సార్ మీ రెండో రౌతు ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్ చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది
అదేంటి సార్ థియేటర్ బుకింగ్ అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా పిచ్చా సినిమా పిచ్చి మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు అసలు మీకు రెండు పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి సార్ అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి దూరంగా పిడుగుపడిన రాత్రి ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి వీధి కొట్టేసిన రాత్రి ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది ఏంటి కడుపు ఓహో మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగ తయారు జాయిన్ అయింది ఆ రోజు నా భార్య పుట్టింటికెళ్ళింది మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్ మెరుపు మెరిసింది పిడుగు పడింది వర్షం కురిసింది కరెంట్ పోయింది మీ ముట్టుకున్నారు ముంచుకొచ్చేసింది కరెక్ట్ అలా మంగతాయార్ నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్య పాపం సార్ సర్లే ఎవరితో నిన్న పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం సంపత్తి వాళ్ళకి పోసేస్తాడు నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా వచ్చింది సార్ రామొచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే జాగ్రత్త నీకు అసలే హడావుడు ఎక్కువ ఆ అమ్మాయిని కంగారు పెట్టకు నువ్వు కంగారు పడకు బస్సు మీద రాసే స్లోగన్ లో ఫాలో అయిపో ఫస్ట్ సౌండ్ హారన్ తర్వాత నిదానమే ప్రధానం నో స్పీడ్ గోస్ లో ట్రావెల్ సేఫ్ ఇదిగా ఓరపిచ్చుకులేహ్యం వాడు ఆరాటం పెరుగుతుంది మంచి బాదం పప్పులు తిను ధాతు పుష్టి పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేయి బలం వస్తుంది యోగాసనాలు వేయి నెడ్డి గట్టి పడుతుంది నీకే పిల్లలు కానీ యోగ్యత లేదు అంతే గొడ్రాలు గొంటవి నీకే ఎక్కువైందే నువ్వు గొడ్రాలు వేగా నువ్వు గర్భవతి అయిందా నేనే చెప్పమచక్క నేను ఆల్రెడీ అయిందా నేనే గొంటనక్క అందుకే నన్ను పెళ్లి చేస్తున్నారు తెలుసా ఓ సతీ సమేతంగా ఉన్నారా మళ్ళీ వస్తా ఇదిగో ఇదిగో ఆనంద్ బాబాబు వెళ్ళిపోకయ్యా తుఫాన్ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు వంటరవాణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు సమయానికి వచ్చి ఒక సాయం చేయవయ్యా రండి రండి మీరే న్యాయం చెప్పండి రండి 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 ఆరు జన్మ సార్థకం అయ్యేది తల్లయ్యక కదండి అవునవును అక్కకు మొదట అవకాశం వచ్చిన తర్వాత చెల్లెలు కదండి అవునవును ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి అవునవును కాదు కాదు అక్క ముందు చెల్లెలు తర్వాత అని చెప్పడం దానికి కాదు కాదు ఇద్దరికి తలాడిస్తావే గంగిరెద్దులా తల గోర కంచి మేక దించుతాయనుకున్నావు మాయమయ్యాడా మాయగాడు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా ఎక్కడున్నాడబ్బా ఎక్కడున్నాడు ఏడబ్బా ఇదేంటి సార్ మీ రెండు థియేటర్ల భాగోత్సవం ఏం చేయమంటావయ్యా బాబు ఇద్దరు కలిసి ఎడపెడ చెడు కూడా ఆడేస్తున్నారు నా బతుకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిపోయిందయ్యా బాబు నా సంగతి సరే నీ విషయం ఏంటి పక్క మీద మల్లెపూ ఒక్కటి కూడా ఇంకా నలగలేదు సార్ నేను స్టిల్ బ్రహ్మచారినే ఒక పని చేస్తే ఏంటి ఇద్దరం సీట్లు మార్చేసుకుంటే మీదేం బుద్ధి సార్ ఎవరు సీట్లు వాళ్ళు ఉంటేనే అందం ఊరికే అన్నయ్య తమాషాకి ఇదిగా నా పరిస్థితి ఏం బాగోలేదు రెండు థియేటర్లో షూట్లు నడపడం కష్టంగా ఉంది ఏదన్నా సలహా ఇవ్వయ్యా బాబు మీరు మాలవేయకూడదు మళ్ళీ ఐడియా ఇచ్చేవయ్యా బాబు వేసేస్తా మాల వేసేస్తా ఈయనకి ఆయనకి తేడా లేదు ఆయనే ఈయన ఈయనే మీ ఆయన కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప వేసుకోమని స్వామి చెప్పాడు వేసుకున్నాను సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను పంబానది ఏ శరణం అయ్యప్ప పదినెట్టాం బడియే శరణం అయ్యప్ప కళ్ళొమ్మళ్ళు కాలికి మెత్తాయి ఇరుముడి కట్టు శబరిమలైకి పళ్ళి కట్టు శబరిమలైకి మకర జ్యోతి నెయ్యి అభిషేకం పడి పూజ మండల దీక్ష కంఠహారం నుదుట చందనం పందోళ్ళ రాజకుమారినే శరణం అయ్యప్ప ఆర్యుంగావ అయ్యవనే శరణం అయ్యప్ప వీరాధి వీరా అయ్యప్ప సూరాధి సూరా అయ్యప్ప
పంట పండినట్టుంది డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే కొట్టేసినట్టు ఉండడం ఏంటయ్యా కొట్టేసాను సపోటా పండుల గంజల్ల పందిరి గొంజల్ల మావిడి గుత్తికి పిందెల్ల మేము ఇప్పుడు 1+2=3 కాదు 7 అయిపోయాం 1+2=7 అదేలా సార్ అవును నాకు ఇద్దరట నాకు ఇద్దరేనట స్కానింగ్ చెప్పింది నాకు ఇద్దరు ఇద్దరికి ఇద్దరు మధ్య గోటల్లో నేను మొత్తం లెక్కేసుకో